అందరికీ నమస్తే, నేను మీ శ్రీదేవి. ఇయాల్టి నుంచి దేత్తడి గల్లి వార్తలలో నేను మీ ముందుకు వస్తున్నా. ఇగో మా కమలమ్మ జాగలా గామె ఎవరో వచ్చిందని చూసుర్రా. పర్షాన్ కాకుండ్రులా, మీ కమలమ్మ ఏడికి పోలే, జర ఆగుండ్రి. కమలమ్మ, ఓ కమలమ్మ, అగో గీడ విలుసుంటే బితిరి ముఖం వేసుకొని గాడేడ్నో చూస్తుంది. అగో నన్ను నువ్వులో విలుస్తున్నారేంది? గీ గొంతు అచ్చం శ్రీదేవి లెక్కనే ఉంది, అయినా ఆగమే గీడికెందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఏడికెంచి వచ్చిన అని చెప్పకపోతే ఈ బితిరి ముఖంది పిచ్చిదేయటట్టుంది. జర ఫేస్ని రైట్ టర్నింగ్ ఇచ్చుకో. అవును, నువ్వు నా కుర్చీలో కూర్చున్నావేంది? ముందుగా లేవో అడికేని. నీ వార్తలు ఇని ఇని జనాలకి మస్తు బోర్ కొడుతుందట, అందుకే నేను వచ్చిన వార్తలు చెప్పనీకి. ఇక ఊకో, జనాలు నా వార్తలు విననికే చెవులు కోసుకుంటారు. ఏమనుకుంటున్నావు కమలమ్మ అంటే? అవునా, నయమిక కాలు చేతులు కోసుకుంటున్నా అని చెప్పలే. నీ వార్తలు ఇని వాళ్ళు చెవులు కోసుకుంటురని నేను వచ్చిన వార్తలు చెప్పనీకి. ఇక ఇన్ని రోజులు నేను ఎలగబెట్టిన అని గేమ్ వచ్చిందంట ఎలగబెట్టనికి. ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడకు, నా గిట్ల తిక్క లేవాలే, వంగబెట్టి గిప్ప గిప్ప గుద్దుతా. వామ్మో, నన్నే గుద్దుతా అంటవా? ఇక చూసిన రావులా, తిక్క నీకే కాదు, నీకంటే ఎక్కువ ఉంటుంది నాకు. వచ్చిందే ఇయాలా, నువ్వు కూసిన కుర్చీ నాది, గది అది పెట్టుకో ముందు. అలా వామ్మో, అవునా, మళ్ళా నీతో పట్టుకోపోయినావు. ముందు ఇది అది పెట్టుకో బిత్తిరి పిల్ల. గిసంటి కుర్చీలు మన ఆఫీస్లల్లో పొట్టు పొట్టుకున్నాయి. ఏమో మీ ఇంట్లోకించి తెచ్చినట్టే చేస్తున్నావు. ఆగు, నేను ఆఫీస్ కాడికి వస్తున్నా, వచ్చినాక నీ సంగతి ఏందో చూస్తా. వస్తున్నా ఆగు. ఏంది నువ్వు చూసేది, నేను మేకప్ ఎట్లా వేసుకుంటున్నా చూస్తావా? అయినా సంగతి గింగతని భయపెడుతున్నావు. ఏందో సంగతి నేను కూడా చూస్తావా? మరి ఎట్లున్నాయి? ఇలా మస్తున్నాయిలే. ఇక రేపటికించి గిబ్బితిడిది మంచి మంచి వార్తలు పట్టుకొస్తుంది. నేను వాటికి వచ్చిన మూచట్లు గీ శ్రీదేవి మీకు చూపిస్తుంది.